వెల్కమ్ టు సూపర్ టీవీ న్యూస్. నా పేరు ఎం సతీష్. నేను లక్ష్మి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడ కృష్ణానదిలో ఘోర పడవ ప్రమాదం, 19 మంది మృతి, 7 గల్లంతు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన స్పీకర్ మధుసూదన్ ఆచారి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి సరైన గిట్టుబాటు ధర కల్పిస్తామన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఇక వివరాల్లోకి వెళితే, కృష్ణానదిలో ఆదివారం సాయంత్రం పడవ బోల్తాపడటంతో పెను విషాదం చోటు చేసుకుంది. విజయవాడకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇబ్రాహీంపట్నం పవిత్ర సంగమం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో పడవలో 38 మంది వరకు ఉండగా 19 మంది మృతి చెందారు. మరో 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 7 గల్లంతైనట్లు తెలిసింది. ఒంగోలు వాకర్స్ క్లబ్కు చెందిన బృందం 60 మంది 2 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అమరావతికి వచ్చారు. ఇక్కడ పలు ప్రదేశాలను సందర్శించిన తర్వాత విజయవాడలోని పున్నమి ఘాట్కు వారు సాయంత్రం చేరుకున్నారు. అక్కడి నుండి పడవలో పవిత్ర సంగమం వద్ద నిత్యహారతిని తిలకించేందుకు వెళ్లాలనుకున్నారు. అప్పటికే సాయంత్రం 4:30 కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో ఏపీ పర్యాటక శాఖకు చెందిన పడవ రాదని సిబ్బంది తెలిపారు. అక్కడే ఉన్న ప్రైవేట్ సంస్థ రివర్ బోటింగ్ అండ్ అడ్వెంచర్స్కు చెందిన పడవను మాట్లాడుకున్నారు. ఈ పడవకు కృష్ణానదిలో తిరిగేందుకు అనుమతే లేదు. దానిలో 20 మందిని కూడా ఎక్కించడానికి వీలు లేకపోయినా ఏకంగా 38 మందిని ఎక్కించారు. గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే ప్రాంతంలోకి పడవ చేరుకోగానే ఒక్కసారిగా కుదుపులు వచ్చాయి. డ్రైవర్ పడవను ఒక్కసారిగా పక్కకు తిప్పడంతో అది బోల్తా పడింది. ఈత వచ్చిన వాళ్ళు కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా మరికొందరు పడవను పట్టుకుని వేలాడుతూ ఉండిపోయారు. ఇదే సమయంలో నిత్యం కృష్ణానదిలో సహాయక చర్యల కోసం ఉండే NDRF బృందాలు తక్షణమే అక్కడికి చేరుకొని కొందరిని రక్షించాయి. ఇలా మొత్తం 15 మందిని బయటపడ్డారు. యాభై 50 ఏళ్లలో చేయని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 3 ఏళ్లలోనే జరిగిందని స్పీకర్ సిరికొండ మధుసూదన్ ఆచార్య అన్నారు. 24 కోట్ల నిధులతో భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండవలగుట్ట క్రాస్ వద్ద స్పీకర్ 22 కోట్లతో 132/33 KV సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇక్కడ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సబ్స్టేషన్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. దీని ద్వారా చిట్యాల రేగొండ మండల గ్రామాల ప్రజలకు అన్ని రకాల విద్యుత్ అవసరాలు తీరుతాయని అన్నారు. గత ముఖ్యమంత్రులు తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వమని చెప్పారని, ఇప్పుడు విద్యుత్ను 24 గంటలు ఇచ్చే పరిస్థితి వచ్చిందని అన్నారు. దాదాపు 42 గ్రామాలు 2 మండలాలు రేగొండ చిట్యాల మండలాల ప్రజలందరికీ అన్ని రకాలు వ్యవసాయదారులు కావచ్చు, ఇండ్లు కావచ్చు, వ్యవసాయ గృహ ఇతరత్ర సాగునీరు తాగునీటి అవసరాలు తీర్చడంలో అద్భుతంగా సేవలు అందించేటువంటి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకుంటున్నాం. నిజంగా ఆశ్చర్యం, 4 సంవత్సరాల క్రితం కరెంట్ అంటే తెలంగాణలో ఉండదు. ఒక ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, రూపాయి ఇవ్వం గాక ఇవ్వం, మరో ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని రేపాక గ్రామంలో పైడిపల్లి రవి అనే వ్యక్తి పంట చేనును ధ్వంసం చేయడానికి భిక్షపతి అనే వ్యక్తి వచ్చాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనిని పట్టుకొని బంధించి చెప్పులతో కొట్టి పోలీసులకు అప్పగించారు. భిక్షపతి మరో 4 కలిసి పంట చేను వద్దకు గడ్డిమందు, పంపు, కత్తి, యాసిడ్, మారణాయుధాలతో వచ్చాడు. అది గమనించిన ఉమా, రవి ఒక్కసారిగా అరిచారు. ఆ అరుపులకు గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. వారు వచ్చేసరికి అందరూ పారిపోగా భిక్షపతి పట్టుబడ్డాడు. గ్రామ పంచాయతీ వద్ద భిక్షపతిని, అతని భార్యను చెప్పులతో కొట్టి రేగొండ పోలీసులకు అప్పగించారు. నిర్మాణాలు మందు కొట్టకుండా
గడ్డి మంది పట్టుకుంటా నైట్ వచ్చి మమ్మల్ని ఇంత గోసా 10 సంవత్సరాల కానీ మమ్మల్ని 2009 కానుండి ఇదే టార్చర్ పెట్టుకుంటే మమ్మల్ని ఒకనాడు కూడా పంట తీసుకొని మమ్మల్ని తినేయలేదు సార్. ఎక్కడి ఎక్కడ వాడు నాశనం చేసి పెన్న మొగడు పిల్లలు ఇద్దరు పిల్లలు చిరంజీవి నిరంజన్ ఇద్దరు వచ్చిరు నైట్ వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయిన ఒక భిక్షపతి దొరికిండు వాళ్ళ భార్య ఇప్పుడు వచ్చింది సార్ మా మీద ఇది ధర్నం చేస్తారు సార్ మా మీద ఈ 10 సంవత్సరాల కానీ డే స్టేషన్ పోయినా కూడా ఈసారి కాకపోతే ఆ సార్ వచ్చినాక ఈసారి వచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వచ్చినాక మళ్ళీ వస్తారు సార్ మమ్మల్ని ఏమైనా బాయికడ పోతే లంజే చంపుతా నిన్ను అని నన్ను ఏ రకంగా అంటే ఆ రకంగా వింసిస్తాను సార్ బాయికడ లంజే నరుకుతా రావని గడ్డ పర పట్టుకొని వచ్చింది గొడ్డలు పట్టుకొని వచ్చింది సార్ నా మీదకి పార పట్టుకొని వచ్చి నా మీద ఈ వరకు ఒకసారి దయనం చేసింది సార్ అక్కడ ఎవరు లేరు నేను ఒకదానే బాయికడ ఉన్నా సార్ మా సార్ ఇక్కడ ఎవరు లేరు ఇప్పటికి వారం రోజుల కానుండి సీరియల్ గా 3 రోజులు వస్తాడు సార్ వచ్చి ఆ చేంజ్ చూసుకుంటా పోతాను పోలీ మా మీదకి రా. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఘనపురం మండలంలోని బుద్దారం గ్రామంలో 67 మంది గొల్ల కురుములకు స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గొర్రెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు ఇవ్వడం వల్ల లబ్ధిదారుల కుటుంబాలను బాగుపరచాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ను సీఎం కేసీఆర్ తీసుకువచ్చారని తెలిపారు. ప్రతిపక్ష నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయని కానీ కాళ్ళు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు. మండలంలో జరిగే అభివృద్ధి చూసి ఇతరుల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయని అన్నారు. ఘనపురం చెరువును నీటితో నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. మనం వెనకడబోయినటువంటి చెరువుకు సంబంధించినటువంటి రోడ్డు కాబట్టి ఖచ్చితంగా బుద్దారం గ్రామానికి ఆ రోడ్డు మంజూరు చేయిస్తా అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. శాశ్వతంగా తరతరాలకు సంబరపడేటువంటి శుభవార్త ఘనపురం చెరువును రిజర్వాయర్ చేసినాం శాశ్వతంగా నీటి మట్టం ఉంటుంది మీకు ఎన్ని పంటలు అంటే అన్ని పంటలు పండించుకునేటువంటి సౌకర్యం ఘనపురం చెరువు నిండితే పంటల విషయంలో ఒక రకం కాలం కలిసి రాకపోతే చెరువు ఎండిపోతే మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి. నెల 2 నెలల్లో మీరు చూస్తారు దేవాదుల ద్వారా రామప్పకు వచ్చేటువంటి నీళ్ళ నుంచి ఈ మధ్య మన పోయే రోడ్డుగా గొల్ల కుర్మ సోదరులు అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ముదిరాజు సోదరులు ఘనపురం చెరువు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముదిరాజు సోదరుల పాలిటీ కల్ప చెరువు కాబట్టి నేను గతంలోనే ఘనపూర్ చెరువుకు కేజీ కల్చర్ మంజూరు చేయించడం జరిగింది కానీ మన ముదిరాజు సోదరులు ముందుకు రాలే 20% వాళ్ళు కంట్రిబ్యూషన్ కట్టాలి 30 లక్షలకు సంబంధించినటువంటి యూనిట్ మనకు మంజూరు అయింది మన వాళ్ళు ముందుకు రాలేకపోవడం ద్వారా అది మనం పూర్తి చేసుకోలేకపోయినాం. ఇప్పటికైనా సొసైటీకి సంబంధించినటువంటి ముదిరాజులు ముందుకు వస్తే కొంత నేను కలెక్టర్ గారికి చెప్పి లేదా నా ఫండ్ నుంచి కూడా కొంత సహాయం చేస్తా మీరు కొంత కట్టుకుంటే ఆ కేజీ కల్చర్ ఘనపూర్ చెరువు మీద మనం రిజర్వాయర్ అవుతున్నటువంటి క్రమంలో రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డ పెళ్లికి కుటుంబ పెద్దల 75,116 రూపాయలు సహాయం చేస్తున్నందుకు ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలని ఎమ్మెల్యే రెడ్డి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో పలు మండలాలకు చెందిన 100 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పంపిణీ చేశారు. ఎవరూ అడగకుండానే అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని అందుకు ఆయన్ని ఎల్లవేళలా గుర్తు పెట్టుకోవాలన్నారు. నా బిడ్డ పెళ్ళికి 75,000 రూపాయలు లభించి మీకు అన్నదమ్ములు ఉంటారు మీ సొంత అమ్మాయి నేనమ్మా ఉంటారు ఎవడొచ్చారు తిని నాకు పోతారు ఫోన్ చేసిపోతారు మా చదివితే 500 రూపాయలు నేను కేసీఆర్ గారు పెళ్లికి జరుపుకున్నా మామూలు అవునా కాదా నిజమా కాదా మరి అంత గొప్ప పని చేసిన ఫోటో పెట్టుకుంటే తప్ప చెప్పరు పెట్టుకుంటారు కదా పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎందుకంటే పేదలందరికీ మా తెలంగాణ ప్రజానీకానికి ఇబ్బందుల్లో ఉన్నవాడికి మనం వాళ్ళని ఆదుకోవాలి. రైతు పండించిన పంటకు పరిసర ప్రాంతాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రారంభించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న సంక్షేమ పథకాలను గురించి వివరించారు. రైతులకు రానున్న రోజుల్లో పెట్టుబడి కూడా ప్రభుత్వం భరిస్తుందని, రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పారు. దళారి వ్యవస్థ లేకుండా, దగా పడకుండా మరి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు జరగాలని, మరి ప్రభుత్వం కూడా గతంలో ఎప్పుడూ లేని విధానం కంటే ఎక్కువ ఐకేపీ సెంటర్ల నిర్మాణం ద్వారా ఎక్కువ మరి రైతులకు అందుబాటులో ఉండే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఘనత మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మరి ఈ వేదిక ముందు నుండి కూడా నేను ఒక మనవి చేస్తున్నా, మరి సొసైటీ కానీ ఐకేపీ కానీ మార్కెట్ విభాగం కానీ ఈరోజు ధాన్యం కొనుగోలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ కృష్ణానదిలో ఘోర పడవ ప్రమాదం, 19 మంది మృతి, 7 గల్లంతు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో సబ్స్టేషన్కు శంకుస్థాపన చేసిన స్పీకర్ మధుసూదన్ ఆచారి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి సరైన గిట్టుబాటు ధర కల్పిస్తామన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సూపర్ టీవీ. నమస్కారం. నమస్కారం.